తెలంగాణ రాష్ట్రంలో ఏడాది గడవక ముందే రెండోసారి రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచాలని సర్కారు నిర్ణయించింది మెరుపు వేగంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది వ్యవసాయ వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్ విలువల్ని సవరించడం ద్వారా భారీగా ఆదాయాన్ని రాబట్టాలని సర్కారు యోచిస్తోంది అధికార వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు వ్యవసాయ భూముల మార్కెట్ విలువను యాభై శాతం మేరకు పెంచనున్నట్లు చెబుతున్నారు అలాగే ఖాళీ స్థలాల విలువను ముప్పై ఐదు శాతం అపార్ట్మెంట్ల విలువను ఇరవై ఐదు శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం అంతేకాకుండా కొన్ని ఏరియాల్లో మార్కెట్ వాల్యూ భారీగా ఉన్న చోట అవసరమైన మేరకు సవరించేందుకు వెసులుబాటు కల్పించనుంది రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు విషయమై నాలుగైదు రోజుల్లో ఆర్డీఓల నేతృత్వంలోని కమిటీలు కొత్త మార్కెట్ విలువల్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది మొత్తం ప్రక్రియ వారం రోజుల్లోగా పూర్తి చేసి ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఛార్జీల పెంపు ప్రక్రియ అమలులోకి వచ్చేలా కార్యాచరణ చేపట్టారు మార్కెట్ వ్యాల్యూ వ్యవసాయేతర ఆస్తుల విలువల పెంపుపై గురువారం రిజిస్ట్రేషన్ శాఖ కీలకమైన సమావేశం నిర్వహించింది స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి సంయుక్త ఐజీలు జిల్లా రిజిస్ట్రార్లతో నిర్వహించిన సుదీర్ఘ సమావేశంలో ఏ మేరకు మార్కెట్ వాల్యూ సవరించాలన్న దానిపై కసరత్తు చేశారు ఒకటి రెండు రోజుల్లోనే పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించే ఛాన్స్ ఉందంటున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం మార్కెట్ విలువల పెంపు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై దృష్టి సారించలేదు కానీ గత ఏడాది జూలై ఇరవై రెండవ తేదీ నుంచి వ్యవసాయ వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు స్టాంపు రుసుములను పెంచింది దాదాపు ఇరవై శాతం మేరకు మార్కెట్ విలువలను సవరించింది కానీ ఏడాది తిరగక ముందే మళ్లీ పెంచేందుకు రంగం సిద్ధం చేయడం చర్చనీయాంశమైంది వ్యవసాయ భూముల కనీస ధర ఎకరం డెబ్బై ఐదు వేలుగా నిర్ణయించిన ప్రభుత్వం తక్కువ విలువ ఉన్న భూమి మార్కెట్ రేట్ను యాభై శాతానికి పెంచగా మధ్యశ్రేణి భూముల విలువను నలభై శాతానికి ఎక్కువ విలువ ఉన్న భూమి ధరను ముప్పై శాతం మేర పెంచింది అలాగే ఖాళీ స్థలాల కనీస ధర చెదరపు గజానికి రెండు వందల రూపాయలుగా నిర్ణయించింది వీటి విలువ కూడా యాభై శాతం నలభై శాతం ముప్పై శాతంగా పెంచింది అపార్ట్మెంట్ల ధరల్లో చదరపు అడుగు కనీస ధర వెయ్యిగా నిర్ణయించగా కనిష్టంగా ఇరవై నుంచి గరిష్టంగా ముప్పై శాతం పెంచారు దీంతోపాటు స్టాంపు డ్యూటీ విలువ రిజిస్ట్రేషన్ల రుసుమును కూడా పెంచింది మరి ఈసారి బాధుడు ఎలా ఉండనుందో అని జనాలు టెన్షన్ పడుతున్నారు చూశారు కదా ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి